హాయ్ ఆల్ మ్యాచ్ కేఫ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ కేఫ్ తెలుగు. మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడు అన్న, గ్రీకు వీరుడు అన్న, అన్నమయ్య అన్న మీకు ఎవరు గుర్తొస్తారు? వన్ అండ్ ఓన్లీ అక్రే నాగార్జున గారు. ఎస్, ఈరోజు అక్రే నాగార్జున గారి బర్త్డే. 29th August 1959 చెన్నైలో పుట్టినటువంటి అక్రే నాగార్జున గారు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద పినకల్ యాక్టర్, లెజెండ్ ఏఎన్ఆర్ గారి సన్. నాగార్జున గారు సుడిగుండాలు అనే ఫిల్మ్లో చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసి లేటెస్ట్ వైల్డ్ డాగ్ వరకు మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వారి యాక్టింగ్తో వర్సటైల్ రోల్స్తో మైమరిపిస్తూ వస్తున్నారు. మరి నాగార్జున గారి ట్రిబ్యూట్ ఇస్తూ ఈరోజు మ్యాజిక్ టాప్ 10. లెట్స్ స్టార్ట్ టాప్ 10. 2004లో రాఘవ్ లారెన్స్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు జ్యోతిగా రాక్షించినటువంటి ఫిల్మ్ మాస్. ఈ రోల్కి తగ్గట్టుగానే నాగార్జున గారు చాలా కూల్గా, సటిల్గా చాలా బాగా యాక్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మాసి పర్ఫామ్ చేసుకుంటూ కూడా ఒక రివెంజ్ స్టోరీ చాలా గొప్పగా యాక్ట్ చేశారు. ఇందులో సునీల్కి నాగార్జున గారికి మధ్య ఎమోషనల్ సెంటిమెంట్ సీక్వెన్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. సో దాట్స్ టాప్ 10 మాస్. సో నెక్స్ట్ టాప్ 9. 2003లో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు, రక్షిత గారు, అసిన్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేసినటువంటి క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ శివమణి. నా పేరు శివమణి, నా ఫోన్ నెంబర్ 9848022338. ఈ హుక్ లైన్ ఎవరికైనా గుర్తుంటుంది కదా. అంత గొప్ప ఫిలిం, అంత క్రేజీ ఫిలిం, అండ్ అసలు ఈ ఫిలింలో నాగార్జున గారి యాక్టింగ్ కావచ్చు, అసలు అసిన్ గారి యాక్టింగ్ కావచ్చు, ఒక లవ్ స్టోరీని ఒకవైపు హ్యాండిల్ చేస్తూనే నాగార్జున గారి యాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. సో దాట్స్ టాప్ 9 శివమణి. సో నెక్స్ట్ టాప్ 8. 2002లో కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు, అంశు గారు, సోనాల్ బింద గారు యాక్ట్ చేసినటువంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మన్మధుడు. ఈ ఫిల్మ్ నుంచే నాగార్జున గారిని మన్మధుడు అని పిలవడం స్టార్ట్ చేశారు. అసలు ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే నాగార్జున గారిలో ఉన్న కామెడీ టైమింగ్ మొత్తం బయటికి తెచ్చేసినటువంటి ఫిల్మ్. ఇప్పటికీ ఆ ఫిల్మ్తో మీమ్స్ కానీ అన్ని చేసుకుంటున్నాం. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో దాట్స్ టాప్ 8 మన్మధుడు. సో నెక్స్ట్ టాప్ 7. 2002లో దశరథ్ గారి డైరెక్షన్లో నాగార్జున గారు, గ్రేసీ సింగ్ గారు, శ్రీగారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం సంతోషం. ఒక కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ రోల్లో అట్ ద సేమ్ టైం అటు కామెడీ చేస్తూ చాలా బాగా ఒదిగిపోయారు నాగార్జున గారు. సో అండ్ ఈ ఫిలింకి గాను నాగార్జున గారికి బెస్ట్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది. ఎంత క్రేజీ ఫిలిం అంటే అంత క్రేజీ ఫిలిం. మనం థియేటర్ నుంచి బయటకు రాగానే సంతోషంగా బయటకు వస్తాం. సో దాట్స్ టాప్ 7 సంతోషం. సో నెక్స్ట్ టాప్ 6. 1997లో కె రాఘవేంద్ర డైరెక్షన్లో నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, రోజా గారు, భానుప్రియ గారు, సుమన్ గారు, ఇంకా చాలామంది ఆగించినటువంటి వన్ అండ్ ఓన్లీ క్రేజీ డివోషనల్ హిట్ ఫిలిం అన్నమయ్య. అప్పటి వరకు చాలా రొమాంటిక్ రోల్స్ చేస్తూ వచ్చిన నాగార్జున గారు ఒకేసారి ఇంత డివోషనల్గా చేయగలరా అనేటువంటి ఛాలెంజింగ్ ఫిలిం. అండ్ ఎస్, ఈ ఫిలింకి గాను నాగార్జున గారు ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని అవార్డ్స్ అన్ని క్లీన్ స్వీప్ చేశారు యాజ్ అ బెస్ట్ యాక్టర్. సో దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఫిలిం. టాప్ 6 అన్నమయ్య. సో నెక్స్ట్ టాప్ 5. 1996లో కృష్ణవంశీ గారి డైరెక్షన్లో నాగార్జున గారు, టబ గారు ఆగించినటువంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే పిల్లడత. ఈ ఫిలిం అప్పట్లో ఎంత పెద్ద కమర్షియల్ హిట్టో, ఎన్ని సెంటర్స్లో రన్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ ఈ ఫిలిం నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఒక కామెడీ టైమింగే కాకుండా కంప్లీట్ ఫ్యామిలీ రోల్స్లో నాగార్జున గారు ఎంత బాగా ఒదిగిపోతారు. అండ్ లవ్ స్టోరీ ఒకవైపు నడుస్తూనే ఒకవైపు యాక్షన్ నడుస్తుంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు ఈ ఫిలిం నుంచే నాగార్జున గారిని గ్రీకు వీరుడు అని పిలవడం స్టార్ట్ చేశారు. సో దాట్స్ టాప్ 5 నిన్నే పిల్లడత. సో నెక్స్ట్ టాప్ 4. 1994లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, సౌందర్య గారు యాక్ట్ చేసినటువంటి కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ హలో బ్రదర్. అసలు ఈ ఫిలింలో నాగార్జున గారు డ్యువల్ యాక్షన్ చేస్తారు, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా వర్సటైల్గా చేస్తారు నాగార్జున గారు అని చెప్పడానికి ప్రూఫ్ ఈ సింబల్. అండ్ ఎంత పెద్ద హిట్ అయింది ఈ ఫిలిం, ఎంత పెద్ద హిట్ అయింది అంటే తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అన్నింటిలో ఫిలిం రీమేక్ చేశారు. సో దాట్స్ టాప్ 4 హలో బ్రదర్. సో నెక్స్ట్ టాప్ 3. 1993లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో నాగార్జున గారు, నగ్మ గారు, కృష్ణ గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం వారసుడు. అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు, నాగార్జున గారు కాంబినేషన్లో వచ్చినటువంటి ఫిలిమ్స్. ఇది చాలా మంచి ఫిలిం ఇది. అండ్ అసలు ఒక ఫాదర్ సన్ కాంబినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు రివెంజ్ ఎలా తీర్చుకుంటారు అనే దాంట్లో వచ్చినటువంటి స్టోరీ లైన్ బేస్ చేసుకొని వచ్చిన ఫిలిం ఇది. అప్పట్లో నాగార్జున గారికి వచ్చిన డీసెంట్ గుడ్ హిట్స్లో ఈ ఫిలిం ఒకటి. సో దాట్స్ టాప్ 3 వారసుడు. సో నెక్స్ట్ టాప్ 2. 1989లో మణరత్నం గారి డైరెక్షన్లో నాగార్జున గారు, గిరిజ గారు యాక్ట్ చేసినటువంటి వన్ అండ్ ఓన్లీ బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ ఫిలిం గీతాంజలి. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే మణరత్నం గారు స్ట్రైట్గా తెలుగులో చేసిన వన్ అండ్ ఓన్లీ ఫిలిం అండి. అండ్ ఎంత గొప్ప ఫిలిం. ఈ ఫిలిం ఒక పెయింటింగ్ లాగా ఉంటుంది. అసలు ఈ ఫిలిం మ్యూజిక్ కావచ్చు, ఈ ఫిలిం సినిమాటోగ్రఫీ కావచ్చు, ఈ ఫిలిం నాగార్జున గారు యాక్టింగ్ కావచ్చు, వేరే లెవెల్. ఈ ఫిలిం నుంచి నాగార్జున గారు అమ్మాయిల హార్ట్ థ్రాబ్ అయిపోయారు. ఈ ఫిలింకి గాను నేషనల్ అవార్డు వచ్చింది. సో దాట్స్ టాప్ 2 గీతాంజలి. సో హియర్ కమ్స్
టాప్ వన్. 1989లో రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో నాగార్జున గారు అమల గారు యాక్ట్ చేసినటువంటి ఫిలిం కల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ శివ. అసలు ఈ ఫిలిం ఎంత పెద్ద హిట్, ఎంత పెద్ద సెన్సేషన్, ఒకే మాట చెప్పాలి అంటే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బిఫోర్ శివ ఆఫ్టర్ శివ అని చెప్పొచ్చు. మనం ఇప్పట్లో వచ్చే ఫిల్మ్స్ కల్ట్ ఫిలిం అనుకుంటున్నాం, కానీ అప్పట్లో వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ క్రేజీ క్రేజీ కల్ట్ ఫిలిం. కాలేజ్ గొడవలు ఎట్లుంటాయని చూపెట్టినటువంటి ఫిలిం ఇది. అండ్ యా, నాగార్జున గారి కెరియరే ట్రాక్ రికార్డే మార్చేసినటువంటి ఫిలిం. సో దాట్స్ టాప్ వన్ శివ. సో ఆన్ దిస్ నోట్ ఈ టాప్ 10 ట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నాం మన నాగార్జున గారికి. సార్ మీరు గ్రీక్ వీరుడు, మన్మధుడు, వాట్ నాట్, యూఆర్ ఎవ్రీథింగ్. మీ డివోషనల్ క్యారెక్టర్స్ కావచ్చు, చాలా గొప్పగా ఉంటుంది మీ యాక్టింగ్. మీరు ఇంకా ఫిలిమ్స్ చేస్తూనే ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. మరి మీరేం చేయాలి? మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు ఫేస్బుక్ పేజ్ ఫాలో చేయండి, మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మ్యాజిక్ ఎఫ్ఎం 1064 ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఉంటుంది, ఫాలో చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం ఆన్ మ్యాజిక్ ఎఫ్ఎం తెలుగు, దిస్ ఈస్ యువర్ క్రేజీ ఆర్జే మ్యాజిక్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మ్యాజిక్ టాప్ 10. బై బై. Magic 106.4 FM. Vintu mai marachipodaa.